టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను నాయకులు కార్యకర్తల మధ్య టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి మేడం బాలకృష్ణ ఆధ్వర్యంలో అన్నదానంతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డిని భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకున్నాడు. ప్రజల సమస్యల కోసం దేనికైనా సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు అమీర్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భమున మా అధ్యక్షుడి గారి సూచనల మేరకు అన్నదాన కార్యక్రమాలు కానీ మన సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మెదక్ ఏరియా జిల్లా ఆసుపత్రి నందు ఒక 300 మందికి ఇక్కడికి ఎవరైతే చూపించుకోవడానికి వస్తారో వాళ్ళకు పులిహోర పొట్లాలు అందజేయడం జరిగింది. హాస్పిటల్కు వచ్చిన రోగులకు, వారి యొక్క బంధువులకు, పులిహోర పొట్లాలు అందజేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇలా ఎన్నో జన్మదినాలు జరుపుకొని కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్తేజం తీసుకొచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తుంది. ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.